నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీలో మీరు టైం గురించి చెప్పేటప్పుడు చాలా పర్టికులర్గా చెప్తూ ఉంటారు, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని. అండ్ అందులో పర్టికులర్గా ఒక విషయం అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు, హోరా చార్ట్ ఒకటి తీసుకొని ఏ టైంలో ఏది చేస్తే బాగుంటుంది, అందులో బుధ, గురు, రవి, శుక్ర, శని, సో వీటికి సంబంధించినటువంటి టైమింగ్స్లోనే మనం చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఏంటి సార్ అంటే హోరా చార్ట్ ఇంపార్టెంట్ ఏంటి? శివహోం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్. ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఈ సృష్టిలో ఏదైనా అర్థం కానిది ఏదైనా ఉందా అంటే ప్రతి ఒక్కరికి దరిస్ టైం. టైం గురించి ఆలోచించేలోపు కొన్ని సెకండ్లు గడిచిపోయింది, టైం అని చెప్పేలోపు ఒక సెకండ్ గడిచిపోతుంది. అలాగా ఎవరి కోసం కూడా ఈవిన్ ఒక్క క్షణం కూడా, అంటే ఒక సెకండ్ కూడా ఆగకుండా పరిగెత్తేది టైం. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆగకుండా వెళ్తున్నది ఒక్క టైం మాత్రమే. ఎప్పుడు నేను మీకు సిస్టమ్ అని చెప్తుంటాను, వాటి సిస్టమ్. ఈ సృష్టిలో ప్రతిదీ ఒక సిస్టమ్గా నడపబడుతుంది. మీరు బాగా గమనించండి, ప్రకృతిలో కూడా ఒక చిన్న చెట్టును తీసుకున్నా దానికి ఒక ఫార్మేషన్ ఉంటుంది. చెట్టు వేర్లు ఇలా వెళ్ళిపోతాయి, దానిపైన కాండం ఇలా వస్తుంది, మళ్ళీ దాని ఆకులు ఇలా వస్తాయి, రైట్? అంటే ఎలా పడితే అలా పెరగదు చెట్టు కూడా. ఇంత చిన్న విత్తనంలో అంత మహావృక్షం కావడానికి దాని డిఎన్ఏ కోడీకృతమై డిజైన్ చేసి పెట్టుంటుంది. అవును. మర్రి చెట్టు అనంతపురం జిల్లాలో తిమ్మమ్మ మర్రిమాన్ అని ఉంది, అది వరల్డ్ రికార్డు, కొన్ని వందల ఎకరాలకు విస్తరించింది. ఆ చెట్టు కూడా ఎంత విత్తనం నుంచి మొదలవుతుంటుంది? చిన్న విత్తనం నుంచి మొదలైంటుంది. కొన్ని వందల ఎకరాల వరకు, కొన్ని వందల ఎకరాల వరకు, వరల్డ్ రికార్డ్ అది. దాని చెట్టు మొదలు ఎక్కడ, దాని ఊడలు అనంటే దాని రూట్స్ ఎక్కడ అని ఇంతవరకు అనుకోలేకపోయారు. నేను చెప్పబోయేది ఏంటంటే ఆ చెట్టు మొదలైంది కూడా ఒక విత్తనంతోనే. కాబట్టి అంత చిన్న విత్తనంలో ఇంత పెద్ద చెట్టు యొక్క మినియేచర్ ఎలా క్రోడీకరించబడింది అనంటే దట్ ఈస్ టైం అనంటే, ఇక్కడ కూడా మనము ప్రపంచంలో జరిగే అన్నీ కూడా ఏదైతే హోరా హవర్ అని అంటామో, హవర్ ఒక రోజుకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి, ఈ 12 ప్రతి గంటకు హోరా అనేది చేంజ్ అవుతుంది. ఆ హోరా బట్టి అక్కడ జరిగేది గుడ్ ఆ బ్యాడ్ లేకపోతే మిక్స్డ్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రవి, శుక్ర, బుధ, చంద్ర, శని, గురు, కుజ, ఇది ఒక సీక్వెన్స్ అన్నట్టు. ఫస్ట్గా రవితో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మనకు ఆదివారము అంటాం, ఆది అంటే స్టార్టింగ్, దాన్నే రవివార్ అని అంటారు. రవివార్ అని అంటే రవి అని అంటే సన్, కాబట్టి ఆయన పేరు మీద రవివార్ అంటారు. కాబట్టి రవివారము ఉదయం 6 గంటలకు కదా సూర్యోదయం జరిగేది, 6 నుంచి 7 వరకు రవిహోర అవుతుంది. అలాగే సోమవారము, సోమవారము శివుడికి సంబంధించింది, అది చంద్రహోర, శివుడి నెత్తిన నెలవంక ఉంటుంది చంద్రహోర, అందుకే చంద్రశేఖరుడు శిఖరం మీద చంద్రుణ్ణి పెట్టుకున్నవాడు. కాబట్టి సోమవారము చంద్రహోరతో 6 నుంచి 7 వరకు చంద్రహోర. మంగళవారం వచ్చేసి బుధహోర, కాబట్టి 6 నుంచి 7 వరకు మంగళవారం మార్నింగ్ స్టార్ట్స్ విత్ బుధహోర. దాని తర్వాత నెక్స్ట్ బుధవారం, బుధహోరతో 6 నుంచి 7 స్టార్ట్ అవుతుంది. గురువారము 6 నుంచి 7 గురుహోరతో, శుక్రవారము 6 నుంచి 7 శుక్రహోరతో, శనివారం 6 నుంచి 7 శనిహోరతో అక్కడికి ఎండ్ అవుతుంది. అందరూ వీక్ చెప్పండి అంటే మండే ట్యూస్డే అని స్టార్ట్ చేస్తారు, అది తప్పు. సండే మండే అని స్టార్ట్ చేయాలి, సాటర్డేతో ఎండ్ అవ్వాలి. మనల్ని జాన్ మెకాలే ద వండర్ఫుల్ ఇది రివర్స్ చేసిపోయాడు మనది. ఎప్పుడైతే మీ స్టార్టింగ్ని తీసుకొచ్చి ఎండింగ్లో పెట్టి, ఎండింగ్ని తీసుకొచ్చి స్టార్టింగ్లో పెడితే తలకిందులు చేసేసాడు మన అలవాట్లను, మన సాంప్రదాయాలను అన్నిటినీ ఆ రకంగా. కాబట్టి ఒక మనిషి ఎదుగుదల మీద ఎప్పుడైనా మీరు దెబ్బ కొట్టాలనుకుంటే ఆయన సంప్రదాయాలు చెడగొట్టాలంట. కాబట్టి ఒక దేశం ఎప్పుడైనా సర్వనాశనం అవ్వాలంటే దాని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఇప్పుడు ప్రపంచాన్నే హడలేస్తున్న తాలిబన్లు ఎందుకు బలంగా ఉన్నారో మీకు తెలుసా? వాళ్లకు ఇన్కమ్ సోర్స్ అనేది బాగా మెండుగా ఉంది, వాళ్ళు అక్కడ గంజాయి పండిస్తారు. ఏ ప్రపంచంలో కూడా ఏ గవర్నమెంట్ అనుమతి లేని పంటలని అక్కడ పండిస్తారు, అన్ని ఇల్లీగల్. కాబట్టి వాటికి రేట్ ఎలా వస్తుంది? బ్రహ్మాండమైన రేట్ వస్తుంది, దొరకదు కదా ప్రోడక్ట్ ఆ రకంగా. కాబట్టి ఇక్కడ హోరా చార్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి గంటకు ఒక స్పెసిఫిక్ టైం అనేది ఉంటుంది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు కొన్ని టైమ్స్లోనే సునామీలు వస్తున్నాయి, ఎందుకు ఆ కొన్ని టైంలోనే భూకంపాలు వస్తున్నాయి అనేది మీరు చూసినట్లయితే ఈ హోరా చార్ట్ మీకు తీసుకుని ఆ టైం క్యాల్కులేట్ చూసుకోండి. మీరు మొత్తం ఒక 100 సంవత్సరాల హిస్టరీ తీయండి, మోస్ట్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్స్ ఏమేమైతే
జరిగాయో అవన్నిటి యొక్క సెకండ్స్ సహా ఇప్పుడు మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. వాటిని కంపేర్ చేసుకొని చూడండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి హ్యాపెన్ ఇన్ బుధ అండ్ శని హోర. అవి రెండు నేను రెడ్ మార్క్తో పెట్టింటాను. ఇక్కడ బుధ అండ్ శని హోర రెడ్ మార్క్తో పెట్టుంటానని అంటే అక్కడ స్టార్ట్ అవ్వకూడదు. ఆ టైంలో స్టార్ట్ అయితే దాని రిజల్ట్ కూడా శని హోరలో స్టార్ట్ అవుతే శని అంటే నెగిటివ్గానే వస్తుంది, అది డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ వర్క్ వెల్ స్టార్ట్ ఈజ్ హాఫ్ డన్. ఏదైనా ఒక పని మనము మంచి టైంలో స్టార్ట్ చేస్తే సగం అయిపోయినట్టు లెక్క. అందుకే ఎవరైనా చెప్తారు, పెద్దవాళ్ళు ఏం చెప్తారు, చూసి చెయ్యి. ఏం చూసి చెయ్యి? టైం చూసి చెయ్యి. చూసి చెయ్యి అంటారు. ఏం చూసి చేయాలి? హౌరా టైం చూసి చేయాలి పనులు. అది ఒక వ్యాపారం కావచ్చు, ఒక ఏదైనా మంచి గృహప్రవేశం కావచ్చు, లేదా పిల్లల అడ్మిషన్ కావచ్చు, లేదా మీ వ్యాపార స్థలం యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు. ఏదైనా కానీ మనము చూసి చేయండి అని చెప్తారు. చూసి నడవరా అనరా పెద్దలు? ఏంటి చూసి నడవరా అని అంటే, మీరు చూసి నడవండి అంటే దాని అర్థం కళ్ళులో కానీ కాదు, మన సెన్స్ ఉపయోగించి చూసి చేసుకోవాలి. అవును, ఆ రకంగా ప్రతి టైంకి ఒక స్పెసిఫిక్ ఉంటుంది. ఎందుకు ఆదివారం అని అంటే రవి హోరతోనే మొదలవుతుందని అంటే, ఆదివారం అనేది సైన్స్ మనము చూసుకోండి. ఒక్క వారం రోజులు సూర్యుడు రాకుండా ఉంటే ఈ ప్రపంచంలో ఒక్క జీవరాశి ఉండదని చనిపోయింటారు. అంటే సన్తో అంత ఇంటర్లింక్డ్ ఉంది. సన్ వస్తేనే అక్కడ క్లోరోఫిల్లో మనకు ఆడ గ్లూకోజ్ అనేది తయారవుతుంది, పిండి పదార్థం. అది తింటేనే మనం బతుకుతాం. సన్ ఎప్పుడైతే రాలేదో ఆ క్లోరోఫిల్ అనేది మనం పిండి పదార్థం అని అంటే తయారు చేయలేదు. మరి ఆకుకూరలు మనం తినేదంతా అవే కదా, అవి తయారవ్వాలంటే సన్ ఉండాలి. ఆ రకంగా ప్రతిదీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంది. అంటే ఈ సన్ అని అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మనకు ఇస్తాడు. వెన్ దెర్ ఇస్ ఎ హెల్త్ దెర్ ఇస్ ఎ వెల్త్. ఇన్ఫ్యాక్ట్ హెల్త్ ఈజ్ మోర్ దాన్ వెల్త్. ఆరోగ్యము బాగా ఉంటేనే మీరు సంపదను అనుభవించగలుగుతారు. సంపద ఎంత ఉన్నా మీకు బీపీ, షుగర్లు, కీళ్ళ నొప్పులు అన్నీ ఉంటే మీరు ఏమీ చేయలేరు. వీల్ చైర్ మీద ఉన్న ఒక రోగి మాదిరి ఏమీ చేయలేడు. అలాగా మీరు సంపదను అనుభవించాలంటే కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలి. అంటే రవివారం రవి హోర యొక్క ఇంపార్టెన్స్ కనుక్కొని ఆ రోజు జలం అర్పితం ఇవ్వాలి. నేను మూడు శ్లోకాలు కూడా చెప్పాను, ఆ మూడు శ్లోకాలు కంపల్సరిగా మీరు చెప్పవలసి ఉంటుంది. ఈ రకంగా ప్రతిదానికి ఒకటి ఉంటుంది. గురువారము మార్నింగ్ 6 to 7 గురుహోరతో మొదలవుతుంది. ఆ రోజు మన గురు పరంపర, ఇప్పుడు నేనైతే చెప్తున్నానో ఈ చార్ట్ నేను ప్రిపేర్ చేసింది కాదు, సనాతన ధర్మం నుంచి పురాతన కాలం నుంచి వస్తుండేది, చాలామందికి తెలియదు, అంతే. ఉన్నదాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఈ రకంగా ఆ గురుహోరలో మీరు బయలుదేరేటప్పుడు మనకు ఈ అఖండ జ్ఞానాన్ని, అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చే ఈ హోర ప్రిపరేషన్ ఇచ్చిన గురువులకు ఒకసారి నమస్కారం పెట్టుకొని బయలుదేరితే సరిపోతుంది. ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు? ప్రాక్టికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి? అవసరం ఉంది. ఎందుకనంటే సి నాలెడ్జ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ జస్ట్ లైక్ ఎనర్జీ. ఐన్స్టీన్ ఏం చెప్పాడు? E=mc². ఎనర్జీని మనము సృష్టించలేము లేదా నాశనం చేయలేము అన్నాడు. జస్ట్ యూ కెన్ ట్రాన్స్ఫర్. మనము కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టేస్తాం, పైన అన్నం ఉడుకుతుంది. కట్టెలు కాలిపోయాయి కదా అని మీరు అనుకుంటే కాలిపోయిన ఎనర్జీ అన్నంలోకి వచ్చింది. అన్నం మనం తింటే ఆ ఎనర్జీ ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. తర్వాత ఎరువు చెట్టుకేస్తే చెట్టుకు ఎనర్జీ వస్తుంది. ఈ రకంగా ఏది కూడా మనం అసలు ఈ సృష్టిలో మనం సృష్టించలేము. అలాగంటే ఇప్పటికి ఈ ఎర్త్ లాంటివి ఎన్నో తయారు చేసేవాళ్ళం, రైట్? ఇప్పుడు భూమి మీద పొల్యూషన్ పెరిగిపోతుంది కదా, ఇంకొక మనం గ్రహాన్ని తయారు చేసుకోలేమా? గ్రహం కాదు కదా, ఒక రాయిని కూడా తయారు చేయలేము. ఎందుకనంటే అది సృష్టికి మనం లోబడిని మాత్రమే మనం ప్రయాణించగలుగుతాం, ఎదురు ఈదలేము. అంటే టైంకు రివర్స్ వెళ్ళలేము, ముందుకు మాత్రమే వెళ్ళగలుగుతాం. ఈ రకంగా నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న నాలెడ్జ్ ఒక 100 సంవత్సరాల్లో 1000 సంవత్సరాలు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జరిగిన రీసెర్చ్ను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఇలా ఎక్కేసి అలా బాంబేలో 1 అవర్లో దిగుతున్నామంటే దాని అర్థం దాని వెనక కొన్ని 100ల మంది ప్రాణత్యాగం, కొన్ని 100ల మంది తెలివితో తయారైన ఫ్లైట్లో మనం వెళ్తున్నాం. అవును, వాళ్ళు మనకు గురువులతో సమానం. అంటే మన ముందు ఉన్నవాళ్ళు మనకు దారి చూపిస్తున్నాడు. ఇప్పుడు ట్రైన్లో ఢిల్లీకి వెళ్ళాలనంటే దాదాపు 2 దినాలు 2 రాత్రులు పడుతుంది. ఇప్పుడు ఫ్లైట్లో 2.5-3 అవర్స్ కల్లా దిగిపోతున్నాడు. మరి ఇక్కడ ఏం మిగులుతుంది? మనకు టైం మిగులుతుంది. ఆ అనుభవాన్ని, ఆ నాలెడ్జ్ని ఇచ్చింది ఎవరు? గురువులు. కాబట్టి ఆ రోజు గురువులకు మనం నమస్కారం పెట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. శుక్రవారము మార్నింగ్ 6 to 7 శుక్రహోర వస్తుంది. ఓకే, శుక్రుడు అనగానే డబ్బు, ఐశ్వర్యం. కాబట్టి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజు 6 to 7. ఆ రోజు అమ్మవారికి సంబంధించిన పూజలు, లక్ష్మీదేవికి సంబంధించిన పాటలు అవి వినడము, ఆ ట్రాన్స్లో అనేది ఉండడం జరిగినప్పుడు డబ్బు అనేది మనకు తొందరగా రావడం జరుగుతుంది.
శుక్రవారం శుక్రహోరలో నిద్రపోయిన వాడికి పరమ దరిద్రం అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మరి మీకు ఎలా తెలుస్తుంది శుక్రవారం శుక్రహోర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, గురుహోర ఎప్పుడు వస్తుంది, కుజహోర ఎప్పుడు వస్తుంది? కాబట్టి ఏం చెప్తుందనంటే, బుధ శని హోరల్లో లేవడం కూడా అంటే వేకప్ కూడా మంచి టైంలో లేస్తే మంచిది జరుగుతుంది, చెడు టైంలో లేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, కొన్ని స్పెసిఫిక్ టైంలోనే స్పెసిఫిక్ ఏరియాల్లోనే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంటాయి. కాబట్టి దానికే రెడ్ స్పాట్ లేదా రెడ్ జోన్స్ లేదా బ్లాక్ స్పాట్స్ అని పెట్టుంటారు. బ్లాక్ స్పాట్స్ అని హైవే మీద చూసుంటారు. ఎందుకు అక్కడ పెడతారనంటే ఆ ఏరియాలో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయో తెలియదు అది. మరి అంతకన్నా డేంజరస్ కరస్ చాలా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఒక స్పెసిఫిక్ టైం స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఆ ఇంపార్టెన్స్ని బట్టి ఉంటుంది దానికి. కాబట్టి ఆ ఇంపార్టెన్స్ని మనం తెలుసుకున్నట్లయితే దాన్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, మన ధన సమృద్ధికి మనం వాడుకోవచ్చు. కాబట్టి ఒక క్యాప్షన్ వచ్చింది, అన్ని సినిమాలు ఒకేలా ఉండవని, అన్ని గంటలు ఒకేలా ఉండవు, అన్ని టైంలో అస్సలు ఒకేలా ఉండవు. శనిహోరాలు చేస్తే ఏమవుతుంది? శనిహోరాలు చేస్తే శని పడుతుంది. ఏమవుతుంది శని పడితే అని అంటే డబ్బులు లాస్ అవుతారు. ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే, మనము ఆ టైంలో ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు మనకే కాదు ఎదురుగా ఉన్నవాడు కూడా బ్యాడ్ టైం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా నేను ఒక వస్తువు ఇచ్చాననుకోండి, మీరు చేతిలో పట్టుకుంటారు, నేను ప్రాపర్గా ఇవ్వకపోయినా వస్తువు కింద పడిపోతుంది, మీరు ప్రాపర్గా దాన్ని పట్టుకోకపోయినా అది కింద పడిపోతుంది. కాబట్టి ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ శనిహోరాలో బిజినెస్ చేసినప్పుడు చేసేవాడు తీసుకునేవాడు ఇద్దరూ యాక్టివ్గా ఉంటేనే వర్క్ అవుతుంది. అవును. కాబట్టి ఇక్కడ సైన్స్ యాంగిల్లో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో సైంటిఫిక్ కానిదంటూ ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానన్నా, నా శబ్దం బయటకు వస్తుందన్న అని అన్నా కూడా ఊపిరితిత్తుల్లోంచి గాలి వచ్చి ఓకల్ కార్డ్స్ వైబ్రేట్ అయ్యి సౌండ్ వస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో అచ్చులు హల్లులు అన్నీ పోల్చుకుంటే ఏ లాంగ్వేజ్కి కూడా లేనన్ని ఫెసిలిటీస్ మన తెలుగుకు ఉన్నాయి. అవును. కాబట్టి ఇంగ్లీష్లో లెటర్స్ అన్నీ 26, దట్స్ ఎనఫ్. కానీ తెలుగులో ఎన్ని వస్తాయి? మీరు అచ్చులు హల్లులు కక్కాకి రాసుకుంటూ పోతే వందలు దారిపోతాయి. అందుకే నాలుగు మనకు బాగా తెలుగు తిరుగుతుంది. మనం పాడినట్లు పాట వాడు అసలు పాడలేడు. కాబట్టి ఇంత స్పష్టత వస్తుంది అని అంటే అది కూడా ఓకల్ కార్డ్ నుంచి వచ్చే వాయిస్ సైన్స్. నాలుక పైకి టచ్ చేస్తే ఒక సౌండ్ వస్తుంది, కిందికి టచ్ చేస్తే ఒక సౌండ్ వస్తుంది, నాలుక రౌండ్ వస్తే ఒక సౌండ్ వస్తుంది. ఇదంతా సైన్స్ అన్నట్టు. ఆ రకంగా మీరు ఇది ప్రూఫ్ చేయాలి అని అనుకున్నారనుకోండి, లేదా మీకు ఏ రకంగా దీని మీద డౌట్స్ ఉన్నా, మీరు గో ఫర్ ఇంటర్నెట్. ఈ కాలంలో గూగుల్ తల్లిని అడిగితే ఏదైనా చెప్తుంది. ఏ ప్రపంచ యుద్ధం ఏ టైంలో ఎన్ని సెకండ్లకు స్టార్ట్ అయిందని మీరు చూడండి, వందలో మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎక్కువ శాతం శని బుధ హోరల్లో జరిగాయా లేదా అని మీరు క్యాలిక్యులేట్ చేసుకో. కాబట్టి ఇట్స్ ఎన్ టాస్క్ ఫర్ యూ. ఇది ఒక అసైన్మెంట్ అనుకోండి. చేసి చూశాక ఎప్పుడు నేను చెప్తుంటాను, మనం నేచర్కి హెల్ప్ చేయాలి. అలాగా మనం దీన్ని ప్రూఫ్ చేసినట్లయితే ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళు ఇక ముందు పోగొట్టుకోకుండా వాళ్ళు లాభపడతారు. డెఫినెట్గా సార్. ఒకవేళ హోరా చార్ట్ ఎవరికైనా కావాలి అని అంటే ఎలా, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. వాటితో పాటు రెండు చిన్న మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీకి ఉపయోగపడే వస్తువులు కూడా అందులో పెట్టి పంపిస్తున్నారు. డెఫినెట్గా సార్, చాలా మంచిది. హోరా చార్ట్తో పాటు 2 గిఫ్ట్స్ పాజిటివ్ ఎనర్జీకి ఉపయోగపడేటువంటి ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, డాక్టర్ బండి విశ్వశ్రెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ శివ. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ పర్టికులర్గా మీరు కనుక బీఎంఈటీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఎందుకంటే బిజినెస్ ఐడియాస్ కోసమైనా సరే అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కావాలి అనుకున్నా, లేదంటే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉండేటువంటి వ్యాపారాలు ఏవైతే డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డెవలప్మెంటల్ ఐడియాస్ కోసమైనా సరే, అండ్ కార్పొరేట్ ఆఫీసెస్ చాలా ఉంటాయి వాటిలో బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకున్నా సరే, కార్పొరేట్ మెంటర్ మీకు కావాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేసి మనం ఏ విధంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి, అండ్ పర్టికులర్గా ఆర్థికంగా మన ఇల్లు ధనాకర్షణతో ఉండాలి అని అంటే ఎటువంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది, అటు వాస్తుపరంగా కానీ లేదంటే ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న స్మాల్ థింగ్స్ తోటి మనీ అట్రాక్షన్ అనేది ఏ విధంగా చేస్తే ఆర్థిక క్రమశిక్షణ అనేది అలవర్చుకోవచ్చు అనేటువంటి విషయాల కోసమైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం మీరు కనుక సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు. అండ్ దాంతోపాటు పర్టికులర్గా డాక్టర్ బండి విశ్వశ్రెడ్డి గారు మీ ఇంటికి విజిట్ చేయాలనుకున్నా సరే ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేయడం కోసం
మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ మనీ సూత్ర క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని పర్టికులర్గా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ ఈ మనీ మెడిటేషన్ చార్ట్ కానీ లేదంటే వీటితో పాటు హోరా చాట్ కానీ లేదా హౌస్ హోల్డ్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మీద ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి.